హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నాగమణి రెడ్డిని ఈరోజండి ఎంతో ఆరోగ్యకరమైన మునగాకుతోటి పొడి చేస్తున్నాను అది మనకి ఫ్రీగానే వచ్చేది కాబట్టి ఎంత ఈజీగా చేసుకోవచ్చో ఒకసారి చూడండి మీరు ఒకసారి ట్రై చేయండి ఈరోజు నేను మీకు చక్కగా ఈ మునగాకుతో పొడి చేసుకుంటున్నామండి దీనిలో అవి మిరపకాయలు వేయించాను ఒక గుప్పిడు ఈ ధనియాలు ధనియాలు అలాగే కొంచెం ఎక్కువగా అదే జస్ట్ కొంచెం మెంతులు అలాగే కొంచెం జీలకర్ర ఒక అర స్పూన్ జీలకర్ర అలాగే కొంచెం మినప్పప్పు అలాగే కొంచెం శనగపప్పు కూడా వేస్తానండి నేను ఇవన్నీ వేగిచ్చేసుకుంటున్నాం వేగిచ్చిన తర్వాత ఇదే బాణల్లో మనం మునగాకు కూడా వేయించుకుంటాం వేయించిన తర్వాత చక్కగా పొడి కొట్టుకుంటామండి ఈ పొడి అనేది ఎంత చక్కగా ఉంటుందో మనం అన్నంలో ఫస్ట్ ముద్దలో నెయ్యేసుకొని తిన్నా లేదు ఈ పొడితోటి ఇడ్లీలు కానీ దోశలు కానీ తిన్నా కూడా చాలా బాగుంటాయండి మీరు ఒకసారి ట్రై చేయి చూడండి ఇవి వేగిపోయినాయి మిక్సీలోకి తీసుకున్నాం ఇవి అలా వేసుకోవడం చల్లబడిన దాకా ఉంచుదా తర్వాత ఇదే బాణల్లో కొంచెం మునగాకు నూనె లేకుండానే వేసుకొని వేయించేసి ఇవి కడిగి శుభ్రంగా ఎండబెట్టానండి నేను నీడలోనే అంటే ఎండలో పెడితే ఈ ఆకుపచ్చ ఉండదు మనకు ఆకుపచ్చగా ఉండాలి దానిలో ఉన్నటువంటి ఇవన్నీ పోకుండా ఉండాలి అంటే కనుక మనం నీడలోనే ఎండబెట్టుకోవాలి ఇది చక్కగా వేగించేసుకుందాం నూనె అయినా వేసి వేయించుకోవచ్చు కానీ నూనె ఎక్కువ వేస్తే ఏమో ఎక్కువ రోజులు నిల్వ ఉండదు మనకి త్వరగా ఎక్కువ మంది ఉన్నాం త్వరగా అయిపోతుంది అనుకుంటే నూనె వేసి కూడా కొంచెం వేసి వేయించుకోవచ్చు కొంచెం ఎక్కువ రోజులు నిలువ ఉండాలి అంటే నూనె ఎక్కువ వేయకూడదు నూనె వాసన వచ్చేస్తుంది అనమాట ఇది కొంచెం బాగా వేగించుకుని రెండింటిని మిక్సీలో వేసినాక పొడి వేసేసుకోవటమే ఈ పొడి చాలా బాగుంటుందండి వెయిట్ లాస్ వాళ్ళకి మంచిదే ఫ్రీగా వచ్చే పొడులండి ఇవన్నీ మనకి ఇదేం కొనుక్కోకల్లా ఇప్పుడు కరివేపాకన్నా అయితే ఓ టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్గా కొనుక్కోవాల్సి వస్తుంది ఇప్పుడు ఫైవ్ రూపీస్ కూడా ఇవ్వడల్లా కొట్లలో టెన్ రూపీస్ కావాలంటున్నారు ఈ మునగాకు పొడి లాంటిది అనుకోండి మనకు మునగాకు ఫ్రీగానే దొరుకుతుంది ఎవరైనా మన ఇళ్ళ దగ్గరలో చెట్టున్న వాళ్ళని అడిగితే ఆకులు ఎవ్వరు వద్దు అనరు కాయలన్నైతే వద్దంటారేమో కానీ ఆకు కోసుకుంటామంటే ఎవరు వద్దనరండి చక్కగా తెచ్చుకొని ఎవరైనా సరే ఇలా వేయించుకొని పొడి కొట్టుకొని ఇడ్లీలోకి దోశల్లోకి తినండి వెయిట్ లాస్ ఎంత బాగవుతారో మీకే తెలిసిపోతుంది అన్నమాట ఇవి చక్కగా నేను వేయి చల్లాన్ని అండి ఈ ధనియాలు అలాగే అన్ని విత్తనాలు మిరపకాయలు వేసాను వాటితో పాటు ఒక పెద్ద చిన్న ఉల్లిపాయ కూడా వేసేస్తున్నాను వేసాక ఇది మెత్తగా మెరిగిన తర్వాత మనం ఇదిగోండి మెత్తగా కొంచెం పొడి అయిపోయింది కదా ఇప్పుడు మనం దీనిలో మనం వేయించి పెట్టి చల్లార్చినటువంటి నొనగా కూడా వేసేసుకుందాం రెండు తిప్పులు తిప్పుకున్నాం అనుకోండి మంచి సువాసన వస్తుందండి ఇప్పటికే అంటే మనం ధనియాలు చిన్నుల్లిపాయలు వేసాం కదండి దానివల్ల ఇప్పుడు దీన్ని మనం మిక్సీలో మళ్ళీ వేసేసుకొని పొడి తెచ్చి చూపిస్తాము పొడి వేసేసాను చూసారు కదా చిన్నల్లిపాయలు తెల్ల తెల్లగా కనపడుతుంది కదా ఈ నేను తొక్కు కూడా తిన్న సున్నులపాయలకు కూడా తొక్కు కూడా తీయనండి ఎందుకంటే దీనిలో తెల్ల తెల్ల కనపడితేనేది ఒక టేస్ట్గా రుచిగా ఉంటుందని చూడండి మంచి గుమ్మగుంగుమలా ఆడిపోతుంది చూడటానికి కరివేపాకు పొడిలాగే ఉంది ఈరోజు కరివేపాకు పొడి చేద్దాం అనుకున్నా కదండీ కరివేపాకు ఎక్కువ లేదు అందుకని ఇంకోసారి చేసి చూపిస్తాను ఇలాగే సేము కరివేపాకు పొడి కూడా చేసుకుంటుంటాము మేము ఇది ఇడ్లీలోకి టిఫిన్లోకి ఇలా చేసుకుంటూ ఉంటామండి ఇదే కాకుండా ఇంకొకటి కూడా మీకు ఇప్పుడు చూపిస్తానండి అది శనగపప్పుతో చేసేటువంటి పొడి మనం అన్న పొడి అంటాము జనరల్గా అది కూడా మనం పిల్లలకి ఏదైనా పచ్చళ్ళు వేసినప్పుడు కారం తగ్గడం కోసం కూడా వాడుతూ ఉంటారు చూసారు కదండి ఎంత బాగా వచ్చిందో ఎంత సువాసన వస్తుందో ఇప్పుడే అన్నం వండేసుకొని తినేసేయాలి అనిపిస్తుంది నాకు ఈ వాసన చూస్తూ ఉంటే ఆల్రెడీ అన్నం తినేసాం కాబట్టి అదే ఉదయం వేసుకొని తిని ఎలా ఉందో చెప్తానండి ఇలా మనం ఇందాక మీకు చెప్పలేదు కదండి కొంచెం ఉప్పు కూడా వేసానండి అది మర్చిపోయి చెప్పడం ఉప్పు కూడా మనకు ఎంత కావాలో అంత మాకు తక్కువ వాడుకుంటాం కాబట్టి కొంచెమే వేసుకున్నాను మీరు కూడా ఎక్కువ వేసేసుకోవాలనుకున్న వాళ్ళు వేసుకోండి సరిపడా ఇంకొంతమంది అండి చింతపండు కూడా కలుపుకుంటారు కానీ నాకు అంత అవసరం అనిపించట్లేదండి చింతపండు వేసుకునే అంత పులుపు అవసరం లేదు ఇలా చక్కగా బాగుంది ఇడ్లీలో దోశల్లో అలాగే అన్నంలో కూడా తినచ్చు చక్కగా వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు ఫ్రీగా వచ్చే ఈ మునగాకుని తెచ్చుకొని ఎండబెట్టుకొని ఇలా పొడి చేసేసుకోండి ఇప్పుడు సెనగు పప్పుతోటి పొడి ఎలా చేసుకోవాలో చూసే పప్పు వేస్తున్నానండి ఇదిగోండి వేయించిన శనగపప్పు ఒక కప్పు తీసుకున్నాను అలాగే నాలుగో నాలుగంటే నాలుగు మిరపకాయలు తీసుకుంటానండి అలాగే ఒక చిన్న ఒక చిన్న ఉల్లిపాయ ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకున్నాను అలాగే దానికి జీలకర్ర ఒక స్పూన్ వేస్తున్నాను ఒక స్పూను ఉప్పు ఇది వేసేసి మెత్తగా వేసేస్తే అన్నప్పుడు అయిపోతుంది మిక్సీలో వేసేసాక శనగపొడి ఎంత బాగా వచ్చిందో చూడండి మధ్య మధ్యలో మీకు కనపడుతూనే ఉంది కదా నల్ల నల్లగా అదంతా ఏంటంటే జీలకర్ర నాలుగంటే నాలుగలా కొంచెం వేసుకుంటాం కాబట్టి మిరపకాయలు అస్సలు కారం ఉండదండి చిన్నపిల్లలకే చక్కగా కొంతమంది ఆవకాయ పచ్చలు అవి వేసి పెట్టినప్పుడు ఇది పెట్టేసినా చాలా ఇష్టంగా తింటారు లేదు కారం ఉంది అనే ఏదైనా కూరలు అనిపించినప్పుడు పిల్లలు దీంతో కలిపి నెయ్యి వేసి పెట్టారు అనుకోండి అది ఇది కలిపి అండ్ చక్కగా తినేసేయొచ్చు ఈజీ కాబట్టి చాలామంది అంటే దీనిలో కొంచెం చింతపండు వేసుకుంటారు కొంతమంది వచ్చేసరికి దీనిలో కొబ్బరి కూడా వేసుకుంటారండి నేను అవేమి వేయలేదు కొబ్బరి వేయకుండానే నేను చేసాను ఎందుకు అంటే అది మన పెద్దోళ్ళం కదా అందుకనేసి ఇది చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి చేసి చూడండి దీంతో ఈ రకరకాల కూరలు కూడా చేసుకుంటారండి పచ్చిమిరపకాయ కూర అలాగా అది ఈసారి ఇప్పుడు చేసి చూపిస్తాను మీకు ఉంటాను ఫ్రెండ్స్ చూశారు కదా నేను చూపించిన ఈ రెండు ఎలా ఉన్నాయో మీరు కామెంట్ ద్వారా నాకు చెప్పండి కామెంట్ చేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఇలాగే నేను స్టోర్ చేసి పెట్టేస్తానండి ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకుంటూ నా ఛానల్ని అందరూ తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ దగ్గర ఆల్ అనే దాన్ని క్లిక్ చేసుకోండి నా నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి ఇవన్నీ ఎలా ఉన్నాయో నా కామెంట్ ద్వారా చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్